करोना नियंत्रणकै सीएम జగన్ మోహన్ రెడ్డి అనేక నివారణ చర్యలు చేపడుతూ మరో ప్రక్కన ప్రజలను సంసిద్ధులను చేస్తున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఎంతో అనుభవజ్ఞుని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు 2 నెలల పాటు హైదరాబాద్ హోమ్ క్వారంటైన్లో ఉండిపోయారని, రాష్ట్ర ప్రజలు కరోనాతో అల్లాడిపోతుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్ నుంచి కదలలేదని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య అవసరం తీసుకొస్తామంటే దానికి మోకాలు అంటాడు. అంటే పరిపాలనలో ఎక్కడికైనా వెళ్ళి యువతల వాళ్ళకి పేరు రాకూడదు, ప్రజలే మేమే హాయిగా బ్రతకాలి. లేకపోతే పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్ని కుయుక్తమైన వాళ్ళ చర్చా మీడియాలు అక్కడ పెట్టుకుని ఆ ఆలోచన ప్రకారం ముందుకెళ్తా ఉంటాడు. ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్లో నువ్వు హోమ్ క్వారంటైన్లో కూర్చున్నావు, నువ్వు అక్కడ జూమ్లో ఏమి పెట్టావు, దాంట్లో ఏం చెప్పావు, మన ప్రవచనాలు ఎవరు చాగట్టి ప్రవచనాలు లాగా కరోనా వల్ల ఇలా ఉండాలి, కరోనా వల్ల ఇలా జాగ్రత్త తీసుకోవాలి, నువ్వు ఏం చేసావు అడుగుతావు. నిన్న నువ్వు వచ్చావు ఇన్ని నీతులు చెప్పావే, నిన్న ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వస్తా, నీ ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు నీకు ఓడిపోయినటువంటి నీ వంతు బాధ్యతలు నీ సమాజానికి వర్గానికి సంబంధించిన వాళ్ళు సామాజిక దూరం పాటించారా, మాస్కులు కట్టుకున్నారా, ర్యాలీలు జెండాలు హడావుడి రైతు రోడ్లు బాగా నిలబెట్టించావు, ముట్టుకుపోయేది ఎవరికి ఏ పరిస్థితుందో తెలీదు. అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్పి ఉత్తరం రాసిన పరిస్థితి కూడా చూస్తాం. ఎన్ని చూస్తా ఉంటే ఏమనిపిస్తుందంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మీద ఎక్కడ ప్రేమ లేదు. హైదరాబాద్లో ఉంటేనేమో హోమ్ క్వారంటైన్లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో స్వాగతాలు ఇష్టం వచ్చినట్టు అప్పుడు పరిపాలన ఉన్నప్పుడు కూడా ఉరక్కగా ఉండేవాడు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఇరుకుడు పెట్టాలని, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి పేరు రాకూడదని, అధికార పక్షం ఫస్ట్ పట్టాలని, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలా ఈ యొక్క ఆలోచన విధంగా ముందుకెళ్తా ఉంది. నేను అడుగుతా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన మీకు 72 ఏళ్ళు పేద పడ్డాయి, ఎప్పుడైనా మానవత్వంతో వ్యవహరించాలి అని ఇప్పటికన్నా నీకు ఆలోచన వచ్చిందని అడుగుతా ఉన్నా. 2 నాలుగుల ధోరణితో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నీవు, ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ మరి బుద్ధి మాత్రం మారదంటారు. చంద్రబాబు మాత్రం వయసు పెరుగుతుంది, బుద్ధి అతని యొక్క చెంచల మనసు కూడా, అలాంటి చెంచల మనసు కూడా ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన దురదృష్టం, మన దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి కించిత్ కూడా ఆలోచించినటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రం చూస్తా ఉందంటే దుర్భర దారిద్ర్యంలో ఉన్న ప్రజానీకం కోసం ఆలోచించాలని నీతిలేని రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.